సీఎం కేసీఆర్ ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణాలు చేపట్టగా ఇటీవల ఆ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు వాటిని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశాయి. జిల్లాను ఏర్పరిచి ఆ జిల్లాకు ఒక సమీకృత కలెక్టరేటు, ఎస్పీ ఆఫీసు రావడం ఈ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ను ఇంకా విస్తరించేసి లక్ష 50 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని, గట్టి లిఫ్ట్ని ఇవ్వడం, ఈ ప్రాంతంలో ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతోటి గద్వాల జిల్లా అంటే ముందు నుంచే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. 100,000 తగ్గకుండా ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే గారి పట్టుదలతో ఇప్పటికే అన్ని పూర్తి ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ గద్వాల సభ ఈ ఉమ్మడి జిల్లాకు ఒక సంకేతంగా 14 సీట్లు